తిరుపతిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర జూ పార్క్లో ఒక వ్యక్తి సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడు సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి దూకాడు. దీంతో సింహం అతనిపై దాడి చేయగా ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చంపేసిన తర్వాత సింహం నోట కరచుకుని వెళ్లినట్టుగా తెలిసింది. సింహం దాడిలో మృతి చెందిన వ్యక్తిని రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్గా గుర్తించారు. సింహాన్ని ఎన్క్లోజర్ కేజ్లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై డీఎస్పీ శరత్ రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రహ్లాద్ గుర్జర్ వృత్తిరీత్యా డ్రైవర్. 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి టికెట్ కొనుక్కుని బస్సులో తిరుపతి వెళ్లాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జూ పార్క్లో ఒక వ్యక్తి అన్నాథరేస్డ్గా మన లైన్ ఎన్క్లోజర్లో జంప్ చేసి లోపలికి దిగేశారు. ఆ టైంలో మనకి ఎన్క్లోజర్లో విజిటర్ కోసం ఒక లైన్ ఎన్క్లోజర్లో వదిలిన లైన్ ఒకటి ఉంది. ఇతను లోపలికి దూరిన వెంటనే మామూలుగా అనిమల్ ఏంటంటే వాళ్ళని అనిమల్కి ఏదైనా ఇబ్బంది అటాక్ చేస్తున్నా వస్తున్నారని అనుకున్న దాని మీద అతని మీద అటాక్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో అతను చనిపోయాడు. సో ఐడి కార్డ్స్లో చూస్తే అతని పేరు ప్రహ్లాద్ గుర్జార్, నేటివ్ ఆఫ్ రాజస్థాన్ అల్వార్ డిస్ట్రిక్ట్ అని తెలిసింది. ఇది ఒక అన్టోర్డ్ ఇన్సిడెంట్స్, ఇంతకుముందు మన జూ పార్క్లో ఎప్పుడూ లేదు. కానీ ఇక్కడ మనకి ఎన్క్లోజర్ మొత్తం కూడా మీరు కూడా చూస్తే సేఫ్గా అన్ని మనకి ఫెన్సింగ్ అన్నది అన్ని చోట్ల ఉన్నాయి. అతను రెస్ట్రిక్టెడ్ ఏరియాలో వెళ్తున్నప్పుడు మన అనిమల్ కీపర్ కూడా దూరం నుంచి చూసినప్పటికే అప్పటికే అతన్ని కాషన్ చేశారు, అడిచారు. దాని వెనకాల కూడా పరిగెత్తుంటగా నైట్ హౌస్ దగ్గరికి కార్నర్లో ఉన్న ఒక ఫెన్సింగ్ ఆల్మోస్ట్ ఒక వాళ్ళకి పైన ఒక 6 ఫీట్ ఫెన్సింగ్ ఉన్నాయి, దాని మీద ఎక్కేసి లోపలికి జంప్ చేయడం జరిగింది. సో ఇంకా ఫర్దర్ ఎన్క్వైరీలోనే అతని ఇంటెన్షన్ ఏమన్నది మనకు తెలుస్తుంది. లైన్స్ ఎన్క్లోజర్లో ఒక వ్యక్తి అనాథరైజ్డ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి ఫెన్సింగ్ దూకడం ద్వారా లోన ప్రవేశించాడు. అక్కడ ఉన్న లైన్ అతను అటాక్ చేసి చంపేయడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మేమంతా కూడా మా టీం వచ్చాము, ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ప్రస్తుతం జూ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయమూర్తి చెప్పండి, క్లియర్గా చెప్తున్నారు పోలీసులు కానీ క్యూరేటర్ కానీ, ఏకంగా 6 అడుగుల ఫెన్సింగ్ అతను దూకి రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళినట్టుగా, ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ? పూర్తిగా సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకున్నారా జూలో? అసలు ఏం జరిగింది? బిందు, తిరుపతి ఎస్వి జూ పార్క్ చరిత్రలోని ఒక మాయను మచ్చగా నిన్న జరిగినటువంటి ఘటన చెప్పుకోవచ్చు. 1987లో ఓపెన్ అయినటువంటి ఎస్వి జూ పార్క్లో ఒక సింహం మనిషిని చంపేసినటువంటి ఘటన నిన్న ఒక్కరోజే చోటు చేసుకోవడం ఈ యొక్క జూ పార్క్ చరిత్రలోనే ఒక మాయను మచ్చగా మిగులుతోంది. ప్రధానంగా ఈ యొక్క ప్రహ్లాద్ గుల్జార్ రాజస్థాన్ రాష్ట్రం తురానా విలేజ్కు సంబంధించినటువంటి వ్యక్తి 2 గంటల 15 నిమిషాల సమయంలో ఎస్వి జూ పార్క్లోకి ఎక్కడున్నటువంటి ఎంట్రన్స్ ద్వారా, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళాడు. ఏదైతే లోపలికి వెళ్ళిన తర్వాత లైన్ ఎన్క్లోజర్లోకి జొరబడి వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి యానిమల్ కీపర్ అతన్ని వెళ్ళొద్దంటూ వారించినప్పటికీ అప్పటికే నైట్ షెడ్ దగ్గర ఉన్నటువంటి లైన్ దగ్గరికి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. దుంగాపూర్ అనే మేల్ సింహం ఈ యొక్క ప్రహ్లాద్ గుల్జార్ పైన ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఘటనకు సంబంధించి అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే మద్యం మత్తులో అతను ఏదైనా ఇలాగ సింహం లోపలికి వెళ్ళడం జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సింహంతో సెల్ఫీ తీసుకోవడానికే లైన్ ఎన్క్లోజర్లోకి దూకాడు అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 3 కోణాల్లో ఈ యొక్క తిరుపతి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రహ్లాద్ గుల్జార్ బంధువులకు సమాచారం అందించారు. అతని దగ్గర దొరికినటువంటి ఆధార్ కార్డు ఆధారంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఇటు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించడం జరిగింది. రాజస్థాన్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రహ్లాద్ గుల్జార్ మరణంతో ఈ యొక్క లైన్ ఎన్క్లోజర్ వద్ద ఇటు తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్క్లో మెయిన్ ఏదైతే
టైగర్స్ ఎన్క్లోజర్ వద్ద కూడా బందోబస్తు మరింత పట్టణం చేశారు. కొంత జూ పార్క్ సిబ్బంది నిర్లక్ష్యం కారణం కూడా ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించిన కారణం చెప్పుకోవచ్చు. వచ్చేటువంటి సందర్శకులను అనుమతించే సమయంలో వారిని ఓ పక్క వారిస్తూ ఉంటారు. సెంట్రల్ జూ అథారిటీ నామ్స్ ప్రకారం వారంతా కూడా దూరం ప్రాంతం నుంచే చూస్తూ ఈ యొక్క జంతువుల్ని వాటికి సంబంధించి సందర్శకులు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క జరిగిన ఘటనలో వారు లోపలికి వెళ్ళిపోవడం, ఎన్క్లోజర్లోకి దూకు వెళ్ళటం వల్ల ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. ఓకే బిందు, థ్యాంక్ యూ.